శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరయ నమః. భారతుడే ప్రేక్షకులకు శుభోదయం. మేషాది 12 రాశుల వారి యొక్క దినఫలాలు తెలియజేసేటువంటి శుభముహూర్తం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దుర్ముఖి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, తిథి శుద్ధ సప్తమి, వారం సోమవారం, నక్షత్రం హస్తానక్షత్రం. హస్తానక్షత్రం చంద్రగ్రహ సంబంధమైనటువంటి నక్షత్రం. వారం కూడా సోమవారం చంద్రగ్రహ సంబంధమైనటువంటి వారం కనుక ఈరోజు ఎవరైతే చంద్రగ్రహ సంబంధమైనటువంటి శాంతులు చేయించుకుంటారో వారికి సత్వర ఫలితాలు కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అదే ప్రకారంగా ఈరోజు ఆవు పాలతో కనుక ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకున్నా కూడా చంద్రగ్రహ సంబంధమైనటువంటి దోషాల నుంచి బయటపడడానికి, అలానే మానసిక రుగ్మతల నుంచి ఊరట పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. మరి ఇటువంటి రోజున మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యమైనటువంటి క్రియా విశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సానుకూలంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. క్రయ విక్రయాల వల్ల కూడా లాభపడగలుగుతారు. అదే ప్రకారంగా వ్యాపారస్తులు కూడా పెట్టుబడులు కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి తగాదాలు కానీ విభేదాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి ఈరోజు గ్రహస్థితి చాలా చక్కగా స్పష్టంగా కనబడుతోంది. అలానే మీకనే ఉన్నతమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి వారు కానీ లేకపోతే మీతో విభేదిస్తున్నటువంటి స్త్రీ వర్గాల వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా చర్చలు చేసి ఈరోజు మీరు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు చాలా చక్కగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎవరైతే వస్త్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారో లేకపోతే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వస్తు సామాగ్రిని అమ్మేటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా వరకు సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తోంది. ఈ రాశిలో ఉంటూ కాంట్రాక్టుదారులుగా మెలుగుతున్నటువంటి వారికి ఏమైనా నూతనమైనటువంటి కాంట్రాక్టులు కలిసి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే గురుడు రాహుగ్రస్తుడై ఉన్నటువంటి కారణం చేత మీరు అనుకున్నంత ప్రశాంతంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడానికి ఆస్కారాలు కనబడట్లేదు. ఇవన్నీ కూడా శ్రమాధిక్యత మీద ఏర్పడడానికి ఆస్కారం కనబడుతోంది. కనుక తగు జాగ్రత్తలు మాత్రం అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. శ్రమ ఉన్నప్పటికీ కూడా చెప్పుకోదగినటువంటి మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఏ పనైనా సరే ఒకటికి రెండుసార్లుగా చేసుకోవాల్సి వచ్చినప్పటికీ కూడా ప్రతి పనిలోనూ కూడా అంతిమ విజయం మీదుగానే సాగుతూ ఉంటుంది. కనుక ఇది మేలు కలిగించేటువంటి విషయంగానే ఉంటుంది. ఆర్థికంగా ధన నష్టాన్ని నివారించడంలో మాత్రం మీ మేధస్సు ఎంతమాత్రం ఉపకరించదు. ఎలాగూ ధనం ఖర్చు అయ్యేది అవుతూనే ఉంటుంది. కనుక పెట్టేటువంటి ప్రతి రూపాయిని కూడా అర్థవంతంగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈరోజు మీరు అన్ని విధాలా లాభపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతేకాక మీతో విభేదించేటువంటి వారితో తిరిగి వాదించి మీరే కరెక్ట్ అని నిరూపించుకోవడం కన్నా కూడా తప్పుకు తిరువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ప్రవర్తించినట్లయితే శ్రేయస్సును పొందడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులకు గాను, ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ చెప్పుకోదగినటువంటి ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఏవి చోటు చేసుకోకపోయినా చెప్పుకోదగినటువంటి లాభసాటికరమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోవడానికి ఆస్కారం ఏమి కనబడట్లేదు. కనుక ఈరోజు వృషభ రాశి వారికి సర్వసాధారణంగా ఉంది. వీరు మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే శుభం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. స్త్రీల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా కలిసి వస్తాయి. స్నేహితులు కూడా మీకు కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది. ఈ గత కొద్ది కాలంగా ఏవైతే స్థిరాస్తుల విషయంలో మీకు ఏర్పడినటువంటి సందిగ్ధత ఉందో అదంతా కూడా తొలగిపోవడానికి కూడా ఆస్కారం కనబడుతోంది. మీరు ఊహించినటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా మబ్బుల్లాగా విడిపోవడానికి, సునాయాసంగా మీకు ఉన్నటువంటి కష్టపరంపర నుంచి మీరు బయటపడడానికి ఈరోజు కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి కాను ప్రయత్నం చేయండి. అదే ప్రకారంగా దూర ప్రాంతాల్లో ఉండేటువంటి మీ శ్రేయోభిలాషుల యొక్క రాక కానీ, వారి యొక్క శుభ సమాచారం కానీ మీ ఆనందానికి కారణం అవ్వడానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విలువ కలిగినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేయడానికి కానీ, లేకపోతే అటువంటి వస్తు సామాగ్రిని మీరు సమీకరణ చేసుకోవడానికి కాను కావాల్సినటువంటి ప్రయత్నాలు మీరు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడానికి కానీ ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక మిథున రాశి వారికి అన్ని విధాలా యోగప్రదాయకంగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు. ప్రధానంగా వ్యాపారస్తులకు ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజు కింద చెప్పుకోవాలి. కొత్తమైనటువంటి పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రస్తుతం మీకు ఇబ్బందికరంగా సాగుతున్నప్పటికీ కూడా అవన్నీ కూడా లాభించేటువంటివి అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉంటారు. దీని ద్వారా లాభపడగలుగుతారు. అయితే మీ మనస్సులో ఉండేటువంటి భావాలు పసిగట్టలేనటువంటి వారు మాత్రం మిమ్మల్ని నిందించడానికి ఆస్కారం ఎక్కువగా కనబడుతోంది. ఇంట్లో ఉండేటువంటి చిన్నవారు ఎవరైతే ఉన్నారో, సంతానంలో కింది వారు ఎవరైతే ఉన్నారో, వారికి సంబంధించిన విషయాలు మీద ఎక్కువగా దృష్టిని సారించడానికి
ప్రయత్నించండి. పిల్లల చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. తద్వారా మీరు లేవబడ్డానికైనా ఆస్కారం ఏర్పడుతుంది. అంతేగాక మీరు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఒక అపవాదం మీ మీద పడకుండా ఉండడానికి కూడా ఇది అవకాశం కల్పిస్తుంది. కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. అంతేగాక క్రీడారంగంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా కలిసి రావడానికి గాను మనకి స్పష్టమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. మీ మనసులో ఉండేటువంటి విషయాలు తెలుసుకొని తద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వర్గం మీకు చెరువులో ఉంటారు. కనుక అయినంత వరకు మీ రహస్యాలు ఏవి కూడా వెల్లడి చేయకుండా ఉండటం మీకు చెప్పదగినటువంటి సూచన. బ్యాంకు లోన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు పొందడానికి గాను అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలానే గత కొద్ది కాలంగా డాక్యుమెంటేషన్స్లో మీరు ఏవైతే పొరపాట్లను గమనించి సరిదిద్దుకోవాలనుకుంటున్నారో వాటిని సరిదిద్దుకోవడానికి కూడా ఈరోజు కాలం చాలా చక్కగా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. మీ పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలు ఇనువడింపజేసుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడానికి గాను ఆస్కారం కనబడుతోంది. వీటన్నిటికి కూడా ఈరోజు గ్రహస్థితి చాలా చక్కగా సహకరిస్తుందని చెప్పుకోవాలి. అలానే వివాహాది శుభకార్యాలు ముడిపడటానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఈరోజు సింహరాశి వారికి చాలా అనుకూలంగా సానుకూలంగా సాగుతుందని చెప్పుకోవాలి. అయితే వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు కానీ గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు ఇది అవునా కాదా సరి చూసుకొని కొనుగోలు చేసుకోవడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. కొంత నిర్లక్ష్యమైనటువంటి ధోరణి అవలంబించేటువంటి కారణం చేత స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇటువంటి వాటికి దూరంగా ఉండటానికి మాత్రం ప్రయత్నించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. మీరు చేసేటువంటి పనుల్లో చాలా వరకు కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఖర్చులు విస్తారంగా పెడుతున్నారని చెప్పని మిమ్మల్ని ఎదుటివారు నింద చేసినప్పటికీ కూడా ఈ నిందలు వేటిని కూడా మీరు ఖాతరు చేయకుండా మీ పందానే మీరు అవలంబిస్తారు. మనిషి ఉన్నది బతకడానికే, ఆనందంగా జీవించడానికే, అందుకని రూపాయి ఉండేది ఖర్చు పెట్టుకోవడానికే తప్ప దాచుకొని ఏం చేయాలి అనేటువంటి మీ భావన కారణం చేత ఇలా విస్తారమైనటువంటి ఖర్చులు పెట్టవలసినటువంటి స్థితి కనబడుతుందని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు ప్రధానంగా రొటేషన్ దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చిరు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. అలాగే ప్రకారంగా ఎవరైతే కనుక నూతనమైనటువంటి పెట్టుబడులను ఆహ్వానించుకొని లేకపోతే నూతనమైనటువంటి వారిని ఆహ్వానించి వారి ద్వారా భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకుంటున్నారు, పెద్ద పెద్ద కర్మాగారాలు నిర్మించాలనుకుంటున్నారు, అటువంటి వారికి మాత్రం ఈరోజు చర్చలు సాగించుకోవడానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తోంది. అంతకన్నా పెద్ద పురోభివృద్ధి మాత్రం కనబడట్లేదని చెప్పుకోవాలి. ఈ కన్యారాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసాని పారాయణం చేయడం కానీ లేకపోతే ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేయడం కానీ చేసినట్లయితే అన్ని విధాలా వీరికి శ్రేయస్సు కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉంది. మీ బాధ్యతలను మీరు నెరవేర్చుకోగలుగుతున్నారు అనేటువంటి ఒక ఆనందప్రదమైనటువంటి స్థితి ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. బంధుమిత్రుల యొక్క సమాగమనం మీ ఆనందాన్ని మరింతగా ఇమ్మడింపజేయడానికి కానీ ఆస్కారం కల్పిస్తోంది. దూర ప్రాంతంలో ఉండేటువంటి బంధువుల యొక్క శుభ సమాచారాన్ని కూడా ఈరోజు మీరు అందుకోగలుగుతారు. ఎవరైతే నూతనమైనటువంటి గ్రంథాలను రచిస్తున్నారో లేకపోతే రచనా వ్యాసంగాలు సాగిస్తున్నారో రచయితలు ఉన్నారో ఈ రాశిలో ఉండేటువంటి స్టేషనరీకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు కాలం చాలా వరకు చక్కగా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. అంతేగాక ఇంటి పట్టు నుండి ఈరోజు మీరు చాలా వరకు ఆనందప్రదమైనటువంటి ఆనందపూర్ణమైనటువంటి వాతావరణంలో మీరు కాలక్షేపం చేయడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒత్తిడిని ఎంత మాత్రం మీరు పొందరు, చాలా వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయాన్ని కూడా కానీ చూద్దాం అనేటువంటి ధోరణితో వదిలివేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా కాలానికి వదిలివేస్తున్నటువంటి కారణం చేత నిందారోపణలకు దూరంగా ఉండడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవుతాయని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలు మాత్రం కొంత మందగమనంలో ఉండడానికి అవకాశం కనబడుతుంది. కనుక ఈరోజు కనకతార స్తోత్రాన్ని మీరు పారాయణ చేసినట్లయితే మేలు జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కాలం శుభప్రదంగా ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు మీరు ఏవైతే తీసుకోవాలనుకుంటున్నారో వాటిలో పెద్దల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా కలిసి వస్తాయి. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఇతరుల యొక్క సలహా తీసుకోవడం, అలానే ఏ పని చేయాలన్నా కానీ ఇతరుల యొక్క సహాయం తీసుకోవడం, ఇది మాత్రం తప్పనటువంటి స్థితే మనకి గోచరిస్తోంది. అయితే సలహాలు ఎదుటి వారికి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకునివ్వండి. ఎదుటి వారిని నింద చేసేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటూ ఉండండి. ఎదుటి వారి మీద ఒకవేళ మనం చూపెట్టినట్లయితే 4000 మనం చూస్తాయనేటువంటి ఒక విషయాన్ని గమనించండి. ఎందుకు ఇదంతా చెప్పుకోవాల్సి వస్తుందంటే కొన్ని ఘర్షణలు ఏర్పడటానికి అందులో మీరు నోరు జారి తద్వారా మీకున్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకోవడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. ఇటువంటి దోషాల ఇంట్లోంచి కూడా మీరు ఈరోజు బయటపడడానికి కానీ సమీపంలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి ఈశ్వర సందర్శనం చేసుకోండి, లేదా ఈరోజు రుద్రకవచాన్ని పారాయణ చేయండి. అన్ని విధాల శ్రేయస్సును పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు మాత్రం లోటుపాట్లు లేకుండా లాభ నష్టాలు లేనటువంటి స్థితినే సూచిస్తున్నాయి. కనుక చెప్పుకోదగినటువంటి దోషాలు ఏవి కూడా ఈ వృశ్చిక రాశి వారికి గోచరించట్లేదు. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. మీరు చేయాలనుకునేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు. మీ యొక్క నేర్పుతోటి, నైపుణ్యంతో, లోక్యమైనటువంటి వ్యవహారంతో అనేక విషయాలను సర్దుబాటు చేసుకోగలుగుతారు. కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి రావడం అనేది మీ ఆనందానికి కారణమవుతుంది. స్థిరాస్తి పాస్తులలో మీకు ఏదో ద్రోహం జరగబోతోంది అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకుంటారు. దానికోసమే ఆందోళన చెందుతారు. ఈ విషయంగా చర్చాగోష్ఠను కూడా విస్తారంగా సాగిస్తారని చెప్పుకోవాలి. మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే మీకు జరగవలసినటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పద్ధతుల్లో ఉంటానుకో లేకపోతే పెండింగ్లో ఉంటానుకో అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఇటువంటి విషయాలు వేటిని కూడా మనసుకు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక ధనురాశి వారికి ఈరోజు కాలం చాలా వరకు అనుకూలంగా సాగడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దూర విద్యను అభ్యసించాలనుకునేటువంటి విద్యార్థులు మాత్రం అధికంగా శ్రమించవలసినటువంటి స్థితి గోచరిస్తోంది. ఇటువంటి అన్ని దోషాల్లోంచి కూడా బయటపడడానికి కాను ధనురాశి వారు ఈరోజు అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ లేక సమీపంలో ఉండేటువంటి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం కానీ చేసినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తోంది. ఈ మకర రాశి వారందరూ కూడా గత కొద్ది కాలంగా ఏవైతే లోన్ రాక అవస్థపడుతున్నారో వారికి ఈరోజు లోన్ లభించడానికి, నూతనమైనటువంటి గృహాన్ని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండుగా మెరుగ్గా కనబడుతున్నాయి. ఎవరు ఏమనుకున్నప్పటికీ మీ పందాల్లో మీరు ఉంటారు. మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా చక్కగా సకాలంలో సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారని మాత్రం చెప్పుకోవచ్చు. ఆత్మసంతృప్తి ఏమంచేతనో కొంత లోపిస్తోందని చెప్పుకోవాలి. సంతానం పట్ల మీకున్నటువంటి వైషమ్యం ఏదైతే ఉందో దానివల్ల కొంత ఇబ్బందులు రావడానికి ఆస్కారం కలుగుతుంది. కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కానీ, దూర ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యను అభ్యసించాలనేటువంటి ప్రయత్నించడం కానీ చేయడం కన్నా కూడా ఉన్నటువంటి విషయాలను సానుకూలపరచుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితేనే మీకు అన్ని విధాలా శ్రేయస్సు కలగడానికి మాత్రం ఆస్కారం కనబడుతుంది అని చెప్పుకోవాలి. ఈ మకర రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేయగలిగినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సును పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా సాగుతోంది. ఈ యొక్క సష్టమంలో శుక్రగ్రహ సంచారం నడుస్తున్నటువంటి కారణం చేత ఏ పని చేసినప్పటికీ కూడా ఆచితూచి వ్యవహరించడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. శత్రుబలం విస్తారంగా ఉంటారు. మీరు ఎదుటివారికి అపకారం చేయకపోయినా వారు మీకు అపకారం చేయటటువంటి స్థితి మాత్రం గోచరిస్తోంది. కనుక ఇటువంటి శత్రుబలాన్ని తగ్గించుకోవడానికి లక్ష్మీనారాయణ కవచాన్ని పారాయణ చేయటం కానీ లేకపోతే సమీపంలో ఉండేటువంటి విష్ణు సంబంధమైనటువంటి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుని దాని తర్వాత దినచర్య ప్రారంభించడం కానీ చేసినట్లయితే అన్ని విధాలా మీరు శ్రేయస్సును పొందగలుగుతారు. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. ప్రధానంగా రొటేషన్ దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిరు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీ వర్గీయులకు కూడా అనుకూలంగా ఉంది. ఎవరైతే గత కొద్ది కాలంగా మొండి బకాయిలు రావట్లేదని అవస్థపడుతున్నారో వారు ఈరోజు కొంచెం ప్రయత్నించినట్లయితే అంతో ఇంతో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. ఈ యొక్క కుంభరాశిలో ఉండేటువంటి వారు స్వయం ప్రతిపత్తితో జీవనం సాగించాలి, మేము ఉద్యోగాలు మానేయాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం తమ నిర్ణయాలు ఈరోజు వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉంది. మీరు చేయాలనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా స్పష్టంగా చేసుకోగలుగుతారు, ప్రణాళికాబద్ధంగా వెళ్ళగలుగుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వారిని పట్టించుకోకుండా మీ ప్రయత్నం మీరు చేస్తారు. కష్టే ఫలి అనేటువంటి ఒక సూత్రాన్ని నమ్ముకుంటారు. తద్వారా చాలా వరకు కూడా లాభపడగలుగుతారు. ఆర్థిక విషయాలు లోటుపాట్లను కలిగిస్తున్నప్పటికీ కూడా పెద్దగా లాభ నష్టాలు లేకుండా సర్దుబాటు చేసుకోవడానికి కానీ లౌక్యాన్ని ప్రదర్శించి చాలా వరకు మేలైన మెరుగైన ఫలితాలను మీరు పొందగలుగుతారు. రావాల్సినటువంటి మొండి బకాయిలు రాకపోయినప్పటికీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి వనరులతోటే ఉన్నటువంటి విషయాలని కూడా సర్దుబాటు చేసుకోవడానికి కానీ ప్రయత్నిస్తారు. తద్వారా సఫలీకృతులు కూడా అవుతారని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ చెప్పుకోదగినటువంటి విడుదలకులు మాత్రం ఏవి కూడా గోచరించట్లేదు. నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే సాగిస్తున్నారో అవి మాత్రం ప్రయత్నాలుగా మిగిలిపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా కూడా అవసరమని మాత్రం మీనరాశి వారికి సూచించవచ్చు. ఇది ఈరోజు మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. రేపటి శుభముహూర్తం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.